Hello, hello guys. Amigos. So. Cerro, bro. నేను ఐటీ స్టూడియోకి పెట్టాలా బ్రో? అర్థమవులే. ఓకేనండి. చలో నా వాయిస్ క్లారిటీగా ఉంది బ్రో. హలో. పెట్టేసి చెప్తాను. బీసీలు ఆడుతున్నాం మరి అప్పుడు. వైటీ స్టూడియో మన స్టూడియో. ఇప్పుడు మనం జరిగేది ఏంటిది? ఇప్పుడు లైవ్ చేస్తున్నాం కదా.
റീൽസ് അപ്ലോഡ് ചെയ്യാൻ വേണ്ടിട്ട്. എന്നൊരു പെട്ടെന്ന് ബ്രോ എന്താ വരുന്നതും ടൈം ടൈം പ്ലേയിങ് പി സി എഫ് എഫ് തമ്മിൽസ് ഇപ്പോൾ മല വെതക്കാലുണ്ട് സാവാലി ഇത് ബാണ പഠിച്ചു బ్యాక్ వచ్చేసాక యా ఇట్స్ డన్ బ్రో చేరన్న వెల్కమ్ వెల్కమ్ ఒక్క నిమిషం అన్న ఒక్క నిమిషం ఇంతలో గేమ్ ఆన్ చేద్దాం లేట్ అయింది బ్రో లేట్ ఏం కాదు బ్రో ఇక్కడ చిన్న ఇది జరుగుతుంది ఇదేంది స్ట్రక్ అయింది ఏంది క్లోజ్ ద ప్రోగ్రామ్ ఇదే రా
ఇప్పుడు కామర్స్ ఎక్కడ చదవాలనుకున్నాను నేను? సర్లేండి, బ్యూటీ ఫోన్లో చూస్తున్నాను అండి. కామెంట్స్ ఎవరైనా పెడితే ఐ కెన్ రీడ్ ఫ్రమ్ హియర్. కామెంట్ వచ్చింది. వెయి రాజేష్ అంట బ్రో, ఎవరు హార్డ్ బ్రో అంట. ఓకే బ్రో, ఆడుతున్నావు చోటు ఇవ్వాలే బ్రో ఫస్ట్ టైం. సో కొంచెం అట్లెట్లా ఉన్నా అడ్జస్ట్ అయిపోండి. ఇప్పుడు చలో ఒక్క నిమిషం ఉన్నా. జస్ట్ నేను ప్రాక్టీస్ చేస్తున్నాను అంతే పీసీలో. ఫస్ట్ టైం పొద్దున్న నుంచి పట్టుకుంటే ఇప్పుడు అయింది బ్రో గేమ్ అయిపోయింది. ఇది బాడీలోనే కొడుతున్నాం బ్రో. ఒక గంట ప్రాక్టీస్ చేస్తే బాడీలు కొడుతున్నాం బ్రో. ఒక గంట ప్రాక్టీస్ చేస్తే హెడ్ షాట్లు కొడతానేమో. మరి సి మన అప్పుడు డెసర్ట్ టేబుల్ వద్దండి. చేయాల్సింది చేద్దాం ఇంకా దిస్. యా లెట్స్ గో. బాగుందన్న పీసీలో ముందే ముందంతా నేను సెటప్ గ్లోవల్ చేసిన ప్రభాడా. తర్వాత ఏడు ఎలా అయ్యా పోవడం నా
పార్టీ దాంట్లో ఉన్నాడు. ఇది రావాలన్నా ఎవరి కొట్టి పెరిగి ఎవరి కొట్టి లోవాలి ఇట్లా లాజిక్. స్ట్రీమ్ క్వాలిటీ ఎలా ఉందో చెప్పండి గైస్ కొంచెం. సిఎస్ ఆడదాం. లైక్ చేయకపోతే లైక్ చేయండి బ్రో, ఇష్టపడి నేర్చుకుంటున్నాను బ్రో. కానీ డౌన్లోడ్ చేయాలి బ్రో. అవుతుంది వాళ్ళకి అన్నా గివ్ అవే అన్నావు కదా ఇప్పుడు బ్రో, గివ్ అవే చేయండి అన్న. 3 సబ్స్క్రైబర్స్ మోర్, ఒక ముగ్గురు మాత్రమే ఉన్నారు. 3 సబ్స్ మోర్, 600 సబ్స్క్రైబర్స్కి డిసెండ్ దాటాక వెళ్తాం గివ్ అవే. గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలంటే ఏం లేదు బ్రో, సింపులే. మేబీ రేపు అవ్వదులేండి, కుదిరితే ఇవాళ ఇచ్చేస్తాం. ఇంకో 3 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు అంతే బ్రో, ఈజీగా అయిపోతుంది బ్రో. 3 సబ్స్క్రైబర్స్ మోర్. సిక్స్ 600 సబ్స్క్రైబర్స్ దాట్ అయినా అప్పుడు ఇస్తా గివ్ అవే. గివ్ అవే అంటే మీరు మళ్ళీ ఏదో ఊహించుకుంటారు, అంతేం కాదు, ఏదో స్మాల్. అదేం బ్రో, పిజ్జా ఆడే వాళ్ళందరూ M500 తీసుకుంటారు స్టార్టింగ్. స్విచ్ దగ్గర స్లింగ్ పెట్టాం.
to, it's okay. మార్చాలో కూడా నేను ఇక్కడ ఒకటి కాదు వస్తుంది, ఇంకా ఒక గంటలు 2 గంటలు వచ్చేస్తుంది. అబ్బా ఓ షిట్, సరే బాబు రే ఓడి అమ్మ, నేను ఎదరి నుంచి చూస్తున్నా బ్రో, వస్తున్నారేమో నిన్నటి నుంచి డాష్ పుట్టేరా బాబు రే కాదు దప్పింది కా గేమ్, ఇంకేం చేయలేమన్నారు అది కొన్ని కొన్నిసార్లు చాలా బాధగా. కస్టమ్ రూమ్ ఒక్కటి ఉంటే మన దగ్గర వచ్చేది వచ్చేస్తుంది గేమ్, మ్యాక్సిమం వచ్చేస్తుంది. ఇంకా ప్రాక్టీస్ చేద్దాం. ఇక్కడ అంటే ఎనిమిది ఎవరు ఉన్నట్లు స్మూత్ కొడుతున్నట్టు పడిపోతుంది.
పరిగెత్తి ఎగిరి కొట్టి ఇవ్వాలేసి మళ్ళీ పరిగెత్త. ఇది వన్ టూ త్రీ ఫోర్, ఇది వన్ టూ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్, అలా మనం వరుసగా ఫైవ్ కీస్ కొట్టాలి బ్రో. ఫైవ్ కీస్ నేర్చుకోవాలి ఇవాళ, నేర్చుకుంటే వీ కెన్ చూసి కొడదాం బ్రో. చూడగానే కొట్టాలి. వేసేస్తున్నాడు రావడం పాపం వేసేస్తున్నాడు.
లేనరా బాబు నాన్న ఎంటన్ ఫోటోని తీసుకొచ్చి దింపేస్తున్నాను అన్న దనా 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 అసలు అంటే నేను దింపలే కాదు బట్ మనం ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి తప్పు ఇలాంటి ఏం చేయకూడదు బాబు కాలుకున్నాం రెండు ఎత్తనాలు నాకు ఒక నెంబర్ కంగారులో రెండు వేసేస్తున్నాను అదే సార్ అలా బాగుంది తగ్గుతా బ్రో ఇందులో సాయిరా మీకు సైడ్ ని కొంచెం ఈ ఫ్యాన్ సౌండ్ వస్తుంది ఫ్యాన్ ఏంటంటే పైన ఫ్యాన్ ప్లస్ ఈ పీసీల ఫ్యాన్ అది కొంచెం మీకు లైట్ ఉంటుంది బట్ అడ్జస్ట్ అయిపోయింది ఇక్కడ ఆడో ఏడో నుంచో ఇక్కడ తెలియదు చాలా అట్లా అయిపోతుంది అండి కంఫర్టబుల్గా
నేను 29 కిల్లులు కొట్టాను బ్రో. 29 కిల్లులు 29 కిల్లులు మ్యాక్సిమం 25 కిల్లు అని హెడ్లు ఉంటాయి. కానీ మీరు చెక్ చేసుకోండి బింద్రయ్య. వద్దు మా వద్దు మాకు కిల్లు వద్దు వద్దు. అర్థమైంది నాకు కీ అయితే నాకు ఒకలా కుదిరింది బ్రో. పడుకోవడం మనం సీ పెడతాం ఈ గ్లూ వాళ్ళది ఇది సెట్ పెడదాం ఇది ఎక్స్ పెడదాం ఎగిరే వాటిని తీసేద్దాం మనం. ఎగిరే బాటన్ తీసేస్తూ ఊపిరి సరిపోయింది బోండి. గ్రే బటన్ తీసేస్తే బాగానే ఉంది కానీ వదిలేరా బాబు ఈయన వస్తాను నీకు అనుకున్నాను. ఏ హాత్రనే ఎస్ ఇప్పుడు పరిగెట్టడం ఎగరడం దొవ్వలేయడం మార్చడం ఇప్పుడు ఉన్నానన్నా. నేను నొక్కేస్తున్నా సీసీ నొక్కకూడదు. తగ్గట్లేదు బ్రో. నేను రెండు వేసేస్తున్నా వేయకూడదు సేజ్ ఎల్లో అని ఒక మంచి ఫ్లో వస్తాను బ్రో వేసుకుంటున్నారు. లేరా బాబు రే నమస్కారం నీకు. సో మనం తీసేసి
అప్పా సరిపోయింది గైస్. లేరా బాబు నమస్కారం నీకు. లేరా బాబు అప్పుడు కనమాట కనున్నప్పుడు మేహత్నరా. సరిపోయింది గాయస్ అసలు నాకు ఎలా తగ్గాలి బ్రో. ఇల్లండ్రా బాబు రే నమస్కారం రా మీకు. సరిపోతుంది అన్న అసలు ఒక హెడ్ కనెక్ట్ అవుతలేదు. అవుతుంది దాకవాలి పికప్ పికప్ చిన్న చేతులు ఏమరా బాబు అది పడలేదు బ్రో. ఇప్పుడు మనం ఎగిరి రా బాబు నాకేం లేదయ్యా. అలాగే చేసేవాను తింగర్ సిల్ అంటారు వాటిని. నాకు ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ఎలా ఉందంటే 24/7 ఉంది బ్రో. సార్ లిటరలీ ఇప్పుడు ఉన్నాడు ఇంకా పడతాను అంటారు. నేను వెంటనే ఐ మీన్ ఎలా పోతున్నా గ్లో కంగారు వచ్చేస్తాను ఇంకో ఇంకొకసారి చేయడం కూడా వస్తాడేమో. ఇప్పుడు ఉన్నాడు పోరట్లే సరిగ్గా నాకు మరిగట్టరా బా నేను 10 గంటల టైం స్పేస్ పెట్టుకుంటే కొన్ని కొన్ని వస్తున్నా అది అనుకున్నా బాబు. వద్దరా బాబు బాడీ పట్టలేదు దేరా ఈ బాడీ ఎక్కడ హెడ్ మేము
దొంగన డాష్ గేడు గ్లోవలిస్ట్ తెప్పించుకుంటే ఎట్లా బ్రో? అసలు అలా ఎలా కుదురు దొంగన డాష్ గేడు అసలు గ్లోవలిస్ట్ తెప్పించుకుంటే ప్రాబ్లం ఇందులో ఉందో నమస్కారం ఇది నాకు కొంచెం ఎక్కువ అయింది బట్ స్టిల్ వీక్ అండ్ యాజ్ అ గ్రోవర్ గ్లోవర్ ప్రాక్టీస్ అని వచ్చాను ఆ చెప్తే మిగిలిన అన్ని చేస్తున్నాం బ్రో. నేను ఒకసారి రెండు వేసిన ఒకటే వేయాలి అంటే నేను గ్లోవల్ గమ్మని పడుకోవాలని కంగారు చేస్తున్నాను కానీ బ్రో 70 గెలిస్తే అవుతాయి అమౌంట్ డెబెట్స్ అమౌంట్తో ట్రై చేస్తాం దీంతో పట్టగలుగుతున్నాను నెట్లో. గ్లోబల్ మూమెంట్ స్పీడ్ అనేది సాటిస్ఫాక్షన్ కిల్ రా ఒక్క సాటిస్ఫైడ్ అది వేసుకుంటారు ఎట్ వెళ్తాం అది రావచ్చుగా బ్రోడో కొట్టాను బట్ చాలా కొట్టినాడు చావాలి నేను తెలియను చాలా
అనేది పీస్ఫుల్గా ఆడాలి. ఐ మీన్ అప్పుడు ఆడలేమేమి ఎవరక ఉదయమని సెట్ అవుదాం మూల బ్రో. బట్ ఈ గన్నతో వచ్చి పీసీతో వచ్చిన మెయిన్ పీసీతో వచ్చిన మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మూమెంట్ అక్కడ సొక్కులు చూపించవచ్చు. గ్లోవల్ లేదు అక్కడ పడితే అనగా కూడా పడ్డదిరా. ఈ పీసీలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే నా మూమెంట్స్ పెడితే సొక్కులు చూపించవచ్చు. And I am showing that. And Baba Madhulu, ఇది మరీ ఇది వర్క్ ఇది ఎలా తగ్గేది కదా అన్న ఇప్పుడు తగ్గట్లేదు ఏంది. సరోదా ఎట్లో ఫ్రెంచ్ ఫ్రెండ్స్ పోలే నాకు ఇది అడ్డం తిరిగేది ఎక్కువ అయిపోయింది. కొంచెం తగ్గించాలి ఎక్స్ట్రా కొంచెం పెరిగినట్టు ఉంది. ఇది చూడను బ్రో ఎక్స్ కొంచెం టైటన్ ఫీలింగ్ అది వస్తుంది బ్రో. ఇంతకే పర్ఫెక్ట్ ఏమో మా మరి టెన్ తగ్గించు కొంచెం ఓకే సెట్ ఇదేంది కూర్చుకోడే అమ్మనా పడగా దెబ్బతో దెబ్బతో మా చీ 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 గేమ్ చేయలేమన్నా మరి ఇంత ఇంత ఇటు వరకు అంటే ఏం చేయలేము. తెలుసుకోవాలి బ్రో బాగా నా లైవ్ ఎప్పటి వరకు బ్రో లైవ్ 4:30 ఆ టైం వరకు ఉంటుంది బ్రో. 2:30 3:30 పోతే ఇంకోటి కోసం బ్రో ఏదన్నా సబ్స్క్రైబ్ చేయండి అన్న ఇంకా పెరగట్లేదన్నా అయితే బ్రో. ఇంత మంచి గేమ్ ప్లే ఉంది కూడా నాకు సపోర్ట్ రావడం లేదు చాలా బాధగా ఉంటుంది. కంగారంగా మొక్కేస్తాను ఏదేదో లేదు ఇప్పుడు నాకు ఇంకే మార్చారు కొంచెం పెంచు
now okay. It's better. Where is the Rubendra Baga? Kodlavarna. Ruben. Put a bond for a period in the game. I can handle. బ్రో పెరిగింది బట్ కొంచెం తగ్గిద్దాం. ఓకే నౌ ఇట్స్ పర్ఫెక్ట్. తరములు మారుతాను ఒక సాటిస్ఫాక్షన్ 60 కిల్స్ తర్వాత యారం చూసుకోలేదు బ్రో. ఒక సాటిస్ఫాక్షన్ కిల్ వచ్చిన తర్వాత అప్పుడు ఏమన్నా అప్పుడు సార్ మారుతాం ఒక కిల్ రా. ఒక హెడ్ ప్లస్ వెంటనే గ్లో అయ్యారు నేను బాడీ బాడీ చూసారా నేను ఏం హెడ్గా ఉంది బట్ అది రీకాల్ అయిపోతుంది. ఒక్క సాటిస్ఫాక్షన్ కిల్ బ్రో అంటే ఒక హెడ్ కొట్టి వెంటనే గ్లో అయ్యాలి స్టాండ్ అవుట్ అవ్వాలి అట్లా బాడీ పడుతుంది అమ్మ. ఇక్కడ మ్యాట్ మడతాడు ఇతను బ్రో. ఉంది బాబా నేమ్ పడతాం కదా బ్రో. పడుతుంది హెడ్ షాట్ పడుతుంది పడుతున్నాను పడట్లేదు పడదన్నప్పుడు పడుతుంది అట్లుంది. బొక్కలో పెట్టుకుని కొడుతున్నాడు బ్రో. అసలు వీళ్ళు ఏ నెంబర్ రే బాబు ఇద్దరు మన సంబంధాలు ఇంకా గ్లోవల్ అనే ట్రై దుప్పి బ్రో. ఒక్కరా ఒక్కటి నేను మూమెంట్ చూపించి కొట్టగలను కానీ నాకు అలా కాదు. పర్ఫెక్ట్ మూమెంట్ లేకపోతే కిల్ పడి రీకాల్ సరిపోయిందిగా కిల్ పడి ఇది పడాలి గ్లో అంటే పడాలి నేను స్టాండ్ అవుట్ అవ్వాలి అది నాకు అవ్వాల్సింది. ఇప్పుడు ఉన్నాడు ఇప్పుడు ఎవరు ఉన్నాడు ఇప్పుడు ఉన్నాడు చూపిస్తాను చూడండి. నేను ఇంట్లో కొట్టగలను అది పడ్డది అలా పడాలి నాకు బా ముందు వస్తారని చూసుకోలేదు వెనకాల చూస్తున్నాను కానీ ఏంటే కొట్టరాడు బామ్మ
ఇంకిదే బ్రో లాస్ట్. ఇంకా ఇంకంటే 85 హిల్స్ అయిపోయినాయి అప్పుడు. ఎక్కడ మంచి కుదరాలు బ్రో బాగా. ఇంకిది లాస్ట్ బ్రో. బుషులు మారిపోతున్నారు. ఇంక ఈ క్యారెక్టర్ స్కిల్ టైంకి వాడడం ఇంత అవ్వలేదు. ఇంకా నమస్కారాలు రా బాబు. అసలు ఏ ఎక్కడ వాడింది స్టార్టింగ్ బాగానే కొట్టాను కదా. ఎక్కడ ఓకే ఓకే సర్దుతున్నాను బ్రో. ఇప్పుడు మారింది బ్రో సెన్సిటివిటీ స్టార్టింగ్గా కొట్టినా. పాత సెన్సిటివిటీ పెట్టేసిన ఇప్పుడు చూడ కొట్టగలను. హెడ్ కొడుతున్నా ఇప్పుడు కొడుకునమ్మా. అసలు ఓడరా కొడక నువ్వు కొట్టే స్కోప్ కూడా ఇవ్వట్లేదు ఇప్పుడు. ఎలక్ట్రిక్ ఇక్కడ ఉంటే ఓపెన్లో ఉంటే ఎవడో ఏడబ్బుల నుంచి కొడుతున్నాడు. ఇంకేమో రేంజ్ ఉంది సార్ అనుకోనా. ఇంకా ఈ క్యాంపర్ నా కోడుకుంటే స్కోప్ ఇవ్వండి బాబు. కొట్టడం కొక్కిళ్ళైనా కనీసం హెడ్ నాట్ బ్యాడ్ బట్ స్టిల్ వీ కెన్.
ఓకే ఓపి ఓకే ఇలా పడాలి బ్రో. ప్రతి కిల్లు హెడ్ పెట్టి అలా గ్లోబల్ పడాలి. ఇది పడద్దా అలా పడదా పడదా చేసి పోయినప్పటికీ. ఓకే గైస్ మనకి మంచి ఎండింగ్ అయితే ఇచ్చాం. ఇంకా అబద్ధం ఎందుకంటే మనం మళ్ళీ ట్రై చేసి ఓకే ఎంపీ4తో నేను ట్రై చేశాను అనుకుంటున్నాను మ్యాక్సిమం. నేను ఇప్పుడు ఒక 90 కిలోలు కొట్టుకుంటాను. 90 కిలో మ్యాక్సిమం ఒక 90 కిలో హెడ్ షాట్లు అనుకోకండి, బికాస్ నేను లాస్ట్లో ఎంపీ4తో హెడ్లు కొట్టలేకపోయాను. సెన్సిటివిటీ మార్చి దొబ్బాను మళ్ళీ సెట్ అయింది. ఇప్పటికి 90 కిలో ఒక 70 కిల్స్ అని ఉంటాయి. తక్కువ రోజు ఒక 70 కిల్స్ ఉంటాయి. 20 బాడీ అంటే 70 హెడ్లు ఉంటాయి. అప్పుడు గన్ను మార్చి ట్రై చేద్దాం. ఇప్పుడు అమౌంట్ అప్డేట్స్ ఆన్ ప్లస్ వాడదాం. డిజర్ట్ టేకులతో కూడా బాగానే ఉంటుంది. కొట్టచ్చు డిజర్ట్ టేకులతో కూడా ఈజీగా. ప్రాక్టీస్ చేయాలి అంతే. చిప్ 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 చిక్క 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 చీ 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 నేనైతే మైక్ పక్కన పెట్టి మాట్లాడుతున్నా. ఇప్పుడు మనల్ని వచ్చేస్తున్నాయి. సో మనం డిజిటల్ టేకులతో కూడా కొట్టచ్చు అని ట్రై చేద్దాం. ఎక్కడి నుంచి కొట్టాలో అయితే మంచిగా అనిపించింది బ్రో. బట్ స్టిల్ యూ కెన్ ట్రై చేయాలి చేయాలి చేయాలి.
కమాన్ అన్న చేయాలి ఫాస్ట్గా, నాకైతే ఫుల్ డాడీ అయిపోయా నేను. దండ నుంచి ప్రాక్టీస్ చేస్తే యాంప్లిఫైర్తో పట్టుకెళ్ళి ఉన్నట్టు. నాది కీబోర్డ్లో ఇది పోయిందన్న, ఈ స్పేస్ బటన్ జంప్ ఉంటుంది కదా, అది పోయింది. ఇప్పుడు మనం అంతే, దీంతో పదే కొట్టగలుగుతున్నా. ఓపీ ఎందుకు వచ్చింది నాకు లేదు కలిసింది, లేదు మ్యాజిక్ ఓకే అలవాట బరువు. బ్రో నేను ఇది ఇప్పుడు ఈ అమౌంట్ అభ్యర్థంతో ఒక 20 బుల్లు కొట్టుంటే అందులో ఒకటే బాడీ కొట్టాం, ప్రతిదీ అడ్డ కొట్టాం. ఇది అంటే ఆగే కొడుతున్నా, అందులో నేను కొట్టిన బుల్లెట్లు సగం బుల్లెట్లు మిస్ అయినాయి బ్రో. పడుతుంది బ్రో, బాగానే ఉంది. తీసి పడేలేం కానీ ఒకసారి నేను నా గేమింగ్ కీబోర్డ్తో కాకుండా నార్మల్ కీబోర్డ్తో ట్రై చేసి చూస్తాం, చూద్దాం ఇప్పుడు ఎలా ఉంటుందో. నార్మల్ అంటే నేను ల్యాప్టాప్ యూజ్ చేస్తాను, మా డాడీ యాప్ ల్యాప్టాప్ యూజ్ చేస్తారు. మోస్ మందే వాడదాం లేండి, అది కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది మా డాడీకి. వెళ్ళి మొత్తం మారిపోతుంది ఇది. అవుతుంది కదా, ఓకే అవుతుంది. అదేమో మీరు ఎలా డిస్కనెక్ట్ అయిందో నన్ను అడగండి మళ్ళీ. ఈ అమౌంట్ రాబర్ట్స్ అని మరీ దగ్గరికి వెళ్ళాలి. ఓకే ఇది మా డాడీ కీబోర్డ్లో ఒక బటన్ ఎక్స్ట్రా జరుగుతుంది అన్నమాట నా కంట్రోల్లో, సో ఇది అలవాటు అవ్వాలండి.
పెట్టాను అని కొట్టలేదా, పెట్టే పడ్డాను బట్ కిల్ రాలేదు. కీబోర్డ్లో నాకు ఇది నొక్కడానికి బాగుంది కానీ యాక్షన్ వెంటనే లేదు, చాలా లేట్గా ఉంది, అవ్వట్లేదు కీబోర్డ్లో. బట్ స్టిల్ వీ కెన్ ట్రై. నేను సెర్చ్ అలా ఎలా నాకు తెలియదు. మన కీబోర్డ్తో ట్రై చేద్దాం. నా కీబోర్డ్లో ఏమైందంటే ఇది స్పేస్ పొద్దున్న నా కీబోర్డ్లో బటన్లన్నీ పీకేసి ఇది రిపేర్ చేసిన బ్రో, అది క్లీన్ చేసిన. అట్లా చేసినప్పుడు ఈ పాయింట్లు ఫిక్స్ చేస్తున్నప్పుడు ఇది ఎట్లా జరిగిందో నాకో తెలీదు, జరుగుతుంది అంతే. మంచి కీబోర్డ్ బ్రో, బాగున్నాను. అమ్మాయిడు మూలకొచ్చిన అసలు అమ్మా కొడుతున్నాడు బ్రో. నాకు షార్ట్ రేంజ్ కానీ అందుకే ఇష్టం బ్రో. దేరా
cost. నేను రీలోడ్ చేసే సమయంలో చంపేస్తున్నారు వీళ్ళు. మరీ ఇట్టడం రీలోడ్ చేసే సమయంలో చంపేస్తున్నారు. చూడండి ఎలా కొడతాడు వెనకాల వచ్చేస్తే. అరే నీ డాష్గా ఇది అయిపోయాడు బ్రో, ఇప్పుడు అయిపోయాడు కొత్త పడ్డది. కానీ లేటెస్ట్గా పడ్డది తప్పించుకోగలిగాను. కానీ ఇప్పుడు అమౌంట్ డబ్బులు వచ్చాను ఫ్రీగా లాగాలి హెడ్ ఆఫ్ నేను కొట్టి డబ్బులు వేసేస్తున్నారు పక్కన డాష్ కార్డు. చాలా ప్రాక్టీస్ చేయాలి అప్పుడు వచ్చేసింది అనుకుంటే రైట్ కాదు చేయాలంటే చాలా మన కొడక వేసేస్తున్నాడు ఇప్పుడు అయితే దృష్టి పెడతాను. ఏంటి గ్లో లేట్లేదు అని అనుకుంటారు. కిల్లి మీద దృష్టి పెడుతున్నా ఒక్కలు దూరండి. అంటే ఇప్పుడు మనం కొడుతున్నాం గ్లో లేట్నాం ఓకే మంచిగా వెళ్ళిపోవాలి ఇలా ఉండాలి మూమెంట్ అంటే. ప్రశాంతంగా ప్రాక్టీస్ చేసుకుందామంటే ట్రైనింగ్ కూడా డొంగన డాష్ టైం పెట్టేది చేయలేము. మరి అంతేలో ఇంత పకడ్బందీగా ఉంటే కష్టమన్నా కష్టం చాలా కష్టం. చెల్లన్నా మేకిట్ చేయండి ఫాస్ట్ చేయండి. ఇవాళైతే నేను బాగా సాటిస్ఫై అంటే నేను ఈ లెవెల్లో కొడతానని అనుకోలేదు రియల్గా. నేను ఈ లెవెల్లో కొడతానని అసలు అనుకోలేదు బట్ కొట్టినా స్టిల్ చిత్తముద్దం కాపేద్దాం.
పీసీలో అయితే మీకు మంచి క్వాలిటీ వస్తుంది బ్రో స్ట్రీమ్, మీకు కంపేర్ చేస్తే. Time to begin our show. Not show, it's a modern type of show. Yeah, so it's a not show. కామెంట్స్ పట్టిన బట్టి చదువుతాను నేను, కాసేపు రెస్ట్ తీసుకుంటాను బ్రో. 10 minutes, 15 minutes అట్లా రెస్ట్ తీసుకుంటాను. ఇందులో కామెంట్స్ పెట్టండి మీరు, నేను చూస్తాను చదువుతా. ఒకటి దిక్కుమాలు
వచ్చేసాను బ్రో. ఐఎమ్ బ్యాక్. తినాలి బ్రో అన్నం. ఇంకా తినలేదు. తినేసి వచ్చాం బ్యాక్ టు స్ట్రీమ్. కామెంట్ సెక్షన్లో చెప్పడం కూడా ఎవరైనా ఉంటే గివ్అవే ఇస్తాను. నేను గివ్అవే ఇద్దామన్నప్పుడు లేకపోతే ఎవరు కనీసం చాట్ కూడా చేయరు బ్రో. ఓకే చలో బ్యాక్ టు స్వీట్ ఒకటి. ఎవరన్నా మూమెంట్ స్పీడ్ ఏమైనా డెవలప్ అయిందా? కంటిన్యూస్ ఆడుతున్నా. స్టార్టింగ్ ఇది కూడా డెవలప్ అయ్యా. ఇప్పుడు పర్లేదు, కొంచెం బెటర్. పైనుండి అసలు అనుకున్నాను కొడతాడని కొట్టాడు. ఇద్దా తినొచ్చేటప్పుడు మూమెంట్ స్పీడ్ కాస్త బాగు బ్రో. తినేముందు బాగా ఆడాను బ్రో. అన్నం తినేముందు తినేసి వచ్చిన తర్వాత దెబ్బింది దగ్గరించి ఆడింది అంత. దొంగన డాష్ గడింది దగ్గరికి పోయింది. అందరం కొడుతున్నాను కిందకి వచ్చి కొట్టాలి బ్రో. అసలు పైన నుంచి కొడతారు ఏందో. చూసుకోవాలి కదా బ్రో నువ్వు. అబ్బా ఏసింటి ఇలా తీనుకొచ్చి కొడదాం అనుకున్నాం బ్రో. బట్ ఓకే స్టిల్ వీ కెన్. వద్దు నో. ఎలా ఆడతారా బాబు మొన్న పోయాలి అందరూ డీసీలో. బట్ ఓకే ఆడచ్చు మనం కూడా అలాగా. బట్ వీ కెన్ ట్రై.
ఇంట్లో వచ్చేసి చుట్టూ తిరగడం వెళ్ళతున్నారా? భారీలో సాయిరామ్ నువ్వు రీలోడ్ చేయడం మర్చిపోతున్నాం బాస్. లిటరల్లీ ఈ అంబే పాటికి ఉన్నదిగా తగ్గించేస్తున్నాడు బాబు రోజు రోజుకి. ధరవనే ఆద్రా బాబురే కూడా మనం కొట్టింది ఏ కదా వెరీ కాల్ ఎవరికి బ్రో? ఏ చా గ్లోవల్ లేదు బ్రో, గ్లోవల్ ఉందేమో నొక్కుతున్నా నేను ఇక్కడ. మరీ బొద్దుగా రెండు రేంజ్ సరిపోతుంది. దీంతో కాకుండా ముందు M1 007తో ఆడాను బ్రో, దాంతో బాగుపడ్డా. ఇంకా ఒక్కొక్కసారి మూమెంట్ బాగా వస్తుంది, ఒక్కొక్కసారి చేయలేకపోతున్నా. గ్లోవల్ కూడా వెళ్ళబోతున్నా ఒక్కొక్కసారి. ఇది ఎక్కువైపోయింది అన్న, కొంచెం తగ్గిద్దామనండి. ఇందాక అందంగా పడ్డాయి హెడ్లో కెలుక్కున్నాను ఎక్కి. ఓకే నౌ సెట్. లేకపోతే పని అవుతాం. ఒక రెండు గ్లోవల్ నేను ఒకరు వాడుతున్నాను బ్రో. గ్లోవల్ ఎలా పడితే అలా వాడుతున్నా. నువ్వేంటమ్మా వద్దు, ఈ మధ్యలో ఉంటే మనం అయిపోతాం. ఇప్పుడు కూడా మనం మీడియాతో ఉండకూడదు. ఏమో మళ్ళీ చచ్చిపోదాం. నువ్వు కొడతారు అనుకోలేదు బ్రో, అట్లా లోపలికి వెళ్తారమ్మా. ఇలా వచ్చి అన్నా రేపు ఐ మీన్ ఈవినింగ్ పెడితే మళ్ళీ పెడతాను బ్రో లైవ్. అప్పుడు ఫేస్ క్యామ్తో పెడతా. ఫేస్ క్యామ్ కొన్న దాని అన్బాక్సింగ్ కూడా వీడియో తీసుకొని పెట్టాలి వద్దని ఆలోచిస్తున్నా. చా సడన్ వచ్చి కొట్టాను కదా బ్రో హెడ్ దంగన డాష్ కట్. వీడు కొట్టాడు నన్ను దూరం నుంచి. ఒకని కొట్టాడు ఇంకోటి అవుతుంటే ఎట్లా బ్రో? ఎట్లా సార్ అట్లా ఆడేది? అదే కిందకి ఏమి అక్కడ బతుకున్నాడా? ఏ
ఒకటి ఒకటి బాగుంది బట్ నేను కొడతా ఈసారి ఈ పాప ఎంత అటెండ్ కొట్టబడు రెండు గేమ్లో ముగ్గురు ఇడు 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 అనుకో క్యారెక్టర్ స్కిల్ ఒకటి అమ్మ పోయి బతికేసి దుబ్బేవాడు యారన్నా ఎట్లుండో చెప్పాను బ్రో గేమ్ ప్లే కొంచెం అయినా బెటర్ అనిపించింది స్టార్టింగ్ నుంచి ఇప్పుడు వరకు ఇవ్వాలి బ్రో ఫస్ట్ టైం పీసీలు ఆడటం అని వేరే వదిలేరు గబ్బ లాక్ అయిపోయింది బాడీ మీద బట్టి మనం వినే వాడడం ఈడేవాడు వెనకాల నుంచి స్వీడీతో ఓకే ఇంకా నుంచి మ్యాక్సిమం మనీ హెడ్ అత్తే హెడ్డే కొట్టాలి బ్రో అయితే బాడీ కొట్టకూడదు అసలు చెస్ పైన పర్లేదు మనకు బాడీ రాకూడదు వదిలేరా బాబు రేపు అమ్మది చా మూమెంట్ ఎక్కువ ఇస్తున్నాం బ్రో లిటరల్లీ కొట్టడం దాకా మూమెంట్ ఇచ్చేది ఎక్కువ పెట్టాను బ్రో హెడ్కి పడలేదు పెట్టాను బ్రో అది హెడ్ పెట్టాను హెడ్ అయితే పెట్టాను బట్ అది పడలేదు ఏం చేయలేమన్నా ఇక్కడ ఉండట్లేదు అన్న కరెక్ట్ రేంజ్లో అనుకున్నాను అది కొడతాను కొట్టనన్న లైక్స్ లైక్ 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 మనం సెట్ అవ్వదు అవదు అవదు చచ్చిపోతాం ఉన్నాం హెచ్పి అవదు బ్రో ఈ హెచ్పితో ఒక్కనన్నా కొట్టాలి బ్రో అబ్బే కొట్టాము నేను హెడ్కి ట్రై చేయలేదు హెడ్కి ట్రై చేయాలంటే ఎక్కువ మూమెంట్ అబ్బా ఎక్కువ మూమెంట్ ఇస్తే మనం నేహేస్తారు కూడా చీదినమ్మ ఒక హెడ్ కొట్టడం సాడానికి ముందు బ్రో మళ్ళీ ఒకటి బాబు సెట్ అవ్వదు వద్దయ్యా వదిలేండి వదిలేండి వదిలేను అమ్మ వదిలేండి అమ్మ నా పాట ఎవరే ఇక్కడ పాప నువ్వు రాక మధ్యలో చా ఆడికి నాకు పోటీ ముందు వస్తుందాక మధ్యలో అడగ వచ్చింది వదిలేరే
खुदी ले गया री टेओ 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 चेयर ना चेयरी लाइक्स चेयरी नन्हम चेयरी टेओ टेओ बस हाँ चलो వెనకాల కొట్టడమే పక్కన చేసింది కెళ్ళి పాపని అసలు ఎందుకు పాప యార్ అన్నా నేనే లెవెల్ కొడుతున్నాను హెడ్ షాట్లు బిగినర్ అయ్యుండి ఓపీ అంటే గ్లోవల్ వేస్ట్ చేయడం వేయలేదు నేను ప్రో పీసీలు ఆడితే మాక్సిమం ట్రైనింగ్లు అందరూ ఐడెంటిటీ పీసీలో మనం ట్రైనింగ్ ఆడితే మాక్సిమం మిగిలిన ప్లేయర్స్ అందరూ పీసీలో వస్తారని ఎప్పుడు విన్నా బట్ ఓకే లెట్స్ గో నేను ఎవరిని కొడితే ఏం మాత్రం కలుగుతుంది అది స్టార్టింగ్ నుంచి ఆడు కూడా
చలో చలో అన్న ఫాస్ట్ ఫాస్ట్గా చేయాలి చేయాలి. చెల్లు చేయాలన్న ఫాస్ట్గా రావడం మనకు కాంపిటీషన్ బాబు.
அவ்வளவே நம்ம பெற்றது கிள்ளி ஆறாம అప్పుడే లాడే ఉండు చేసేలో ఇప్పుడు ఇది నాకు అప్పుడు గేమ్ ప్లే బ్రో అది ఇప్పుడు చూస్తారా కొట్టాలి కదా చాయ్ అయ్యి వేసుకుంటారు కూడా అరే ఇద్దరు బాగుంది కంగా కంగా తిన్నారు లేకపోతే మూమెంట్ నేను అలా ఇస్తున్నాను నేను ఆఫీస్ దాకా
same time. పర్ఫెక్ట్ కిల్ రా ఫర్ కేజ్ రా అది వచ్చిందయ్యా బట్ హెడ్ రాలేదు. ఒక్క పర్ఫెక్ట్ హెడ్ ప్లస్ లోవర్ చాస్ చేస్తే చాలు స్ట్రీమ్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తా. బట్ అవదు 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 ఇరుకులు అసలు అవదు. చాలు బ్రో నాకు ఈ మాత్రం అలా అలా కట్టి కొట్టి అలా అన్ని గ్రోవాలి వస్తే నాకు మస్తు ఒక స్ట్రీమ్ని ఆపివేయించున్నాను. లైక్స్ ఒక 15 అయినా వస్తే ఉంటున్నాను బ్రో. నేను ఎక్స్పెక్టేషన్ ఇప్పటికి రీచ్ అయ్యింది వచ్చింది ఇప్పటికి 15 వచ్చినాయి లైక్స్ అయితే. చేయండి నాకు ఒక 20 లైక్స్ ఓకే చేయండి ఉంచుతాను కోరుకు. లెట్స్ మేక్ ఇట్ ఫాస్ట్. అన్నా నువ్వు బ్రో ఇప్పుడే బ్రో నేర్చుకుంటున్నాను ఇప్పుడే నేర్చుకున్నాను బ్రో పర్లేదు నేను సాటిస్ఫై అయ్యాను బ్రో. నేను ఈ లెవెల్లో ఆడతాను అనుకోలేదు ఎందుకంటే నేను మా ఫ్రెండ్స్ చాలామంది చెప్పారు పీసీలు ఆడలేవు నువ్వు పొగడి ఏదో ఏదో అన్నారులేండి. సో నాకు నిజమే మనం ఫోర్ అనేది సరిగ్గా కొట్టలేం హెడ్లో పీసీలు ఏం కొడతాను లే అనుకుని డౌట్తోనే మొదలెట్టాను బ్రో. స్టార్టింగ్ 10 minutes ఒక హెడ్ కూడా కొట్టలే పోయా బాడీ కూడా కొట్టలే పోయా. బట్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అనే స్లోగనే చివరికి వినేను బ్రో. ఒక 1 hour అయ్యాక నాకు కొంచెం గ్రిప్ వచ్చింది సెన్సిటివిటీ మీద కొట్టడం స్టార్ట్ చేశాను హెడ్లో కొంచెం పడలేదు నాట్ బ్యాడ్. తీసి పాడేసే అంత ఇది కాదు బ్రో మంచిదే నాట్ బ్యాడ్. మీకు పక్క నుంచి ఏమైనా సౌండ్స్ వస్తున్నాయి బ్రో? ఐ మీన్ లైక్ మీకు పక్క నుంచి ఒక ఫ్యాన్ సౌండ్ అయితే వస్తుంది బ్రో వేపించేది ఉండదు లేండి. సో ఇప్పుడు ఎలా ఉందో చూడండి అన్న వాయిస్ కొంచెం బెటర్ ఏమో సౌండ్ తగ్గిందేమో కొంచెం.
చెప్పండి అన్న, ఇప్పుడు ఎలా ఉందో చెప్పండి చెప్పండి చెప్పండి. ఇప్పుడు బెటర్ అయ్యి బ్రో కొంచెం, ఐ మీన్ నా లైవ్లో నేను ఒకసారి వెళ్ళి చూసుకున్నా, కొంచెం బెటర్, నాట్ మచ్ ఆఫ్ బ్యాడ్. సో అది మరి ఉంటా గైస్, మళ్ళీ కలుసుకుందాం. ఇంకా నైట్ ఏం పెట్టాలండి, నైట్ మొన్న నేను అడగాలి. నిజమంతా కక్కాల అన్న, ఇంకెందుకు వచ్చు బ్రో? నేను ఇది డౌన్లోడ్ చేయడానికి వచ్చినాను బ్రో. ఏమోనండి అన్నా, రూమ్ పెట్టు అన్నా ప్లీజ్ బ్రో. ఇప్పుడు చదువుతాను బ్రో, ఒక కనీసం నువ్వు ఒక 15 మినిట్స్ ముందు వచ్చాడనే పెడుగును. నా దగ్గర లేదు బట్ నా బాట అకౌంట్లో 10 బాట అకౌంట్లు ఉంటాయి మనకి, అందులో ఒక బాట అకౌంట్లో 3 రూమ్లు ఉంటాయి కనీసం. ఒక బాట అకౌంట్లో 3 రూమ్లు ఎలా వచ్చినాయని మాత్రం అడగండి. మనకి క్యాలెండర్లు అయితే చాలా సార్లు ఫ్రీ రూమ్స్ అది ఇచ్చాడు, ఆ టైంలో ఉపయోగపడతాయని మనమే కొన్ని చేసాం. నాకైతే ఆపేయాలంది బట్ ఆపలేకపోదాను లిటరల్లీ, బికాస్ ఆఫ్ యువర్ లవ్ అండ్ అఫెక్షన్. ఎనీ బ్రో, 20 లైక్స్ 20 ఎనీ బ్రో? సర్లేండి, మనకి 20 లైక్స్ వచ్చినాయి. 20 మందికి మనకి ఏం నచ్చింది అస్సలు. ఏం చేస్తారు ఇది? అవుతుందా అవుదా డౌన్లోడ్?
అన్నా ఎవరమ్మ సలార్ టీజర్ ఎవరెవరు చూసారు చెప్పండి బ్రో. నాకు ఐ మీన్ నాకైతే పర్లేదు, ఐ మీన్ అంత ఎఫెక్టివ్గా అయితే అనిపించలేదు బ్రో. నిజంగా చెప్పాలంటే సర్లే మనకి మళ్ళీ వేసుకుంటారు మనకి. ఐ మీన్ నాకు నచ్చింది, బట్ ఫస్ట్ మేజర్ మైనస్ పాయింట్ వచ్చేసి మనకి ప్రభాస్ని సరిగ్గా చూపిలే బ్రో మూవీలో. అదర్ మనకి నేను మైనస్ పాయింట్ ఫస్ట్ మేజర్ మైనస్ పాయింట్. అండ్ నెక్స్ట్ మనకి ఒక అండ్ డైలాగ్ కూడా బాగానే ఉంది. ఒక రేంజ్ని ఎక్స్పెక్ట్ చేశారు బ్రో అందరూ మూవీ అంటే, బట్ ఏం లేదు ఇక్కడ మొత్తం శూన్యం. స్కెచ్ ఎక్కడ ఉంది, స్కెచ్ పడిందా? డిస్ప్లే అల్ట్రా నో, అదే మన స్టాండర్డ్ సరిపోద్దులే. సర్లే దావా చేద్దాం ప్రస్తుతానికి అయితే. ఉంటాం గైస్, బాయ్ బాయ్, టాటా, సీ యూ గైస్. మొన్న ఎవరో వీడియో కింద కామెంట్ చేసి అడిగారు బ్రో, నన్ను బ్రో నువ్వు జీటీఎఫ్ఐ చూస్తానంటే చూస్తాను బ్రో, తక్కువ చూడడం కాదు జీటీఎఫ్ఐ గేమ్ ఆడతామని అడిగారు. సో ఆడతాను బ్రో, అన్న ఐ మీన్ జీటీఎఫ్ఐ గేమ్ ఆడతాను బ్రో. మన ఛానల్ మొత్తం జీటీఎఫ్ఐ వీడియోస్ ఉంటాయి బ్రో మ్యాక్సిమం మనకి అన్ని చోట్ల. ఇక్కడ మనకి ఇది ఉండదు, ఫ్రీ ఫైర్ వీడియోస్ అనేవి మనకు చాలా తక్కువ మ్యాక్సిమం లైవ్ పెడుతున్నాయి. ఫ్రీ ఫైర్ పెడతాను, జీటీఎఫ్ఐ లైవ్ పెడుతున్నాం బికాస్ జీటీఎఫ్ఐ లైవ్ పట్టచ్చు కానీ మీకు అంత ఎక్కువ బ్రో. చాలా మంది జీటీఎఫ్ఐ అంటేనే తెలియదు కొంతమందికి, కొంతమంది ఎక్కదు కూడా కనీసం జీటీఎఫ్ఐ. సో మనకి ఎక్కలేనప్పుడు నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు ఆడాలని. మనకి కూడా సిస్టమ్ లాగ్ అవుతుంటుంది, అది 100 GB గేమ్ బ్రో GTA 5. ఇది GTA 5 అంటే 120 GB గేమ్ ఎక్కడ, 500 MB గేమ్ ఎక్కడ, టెల్ వేసే ఎంతసేపు చేస్తున్నాం, 2 hours 30 minutes బ్రో. ఫేస్ క్యామ్ పెట్టచ్చు బ్రో, పెట్టినా నెక్స్ట్ లైవ్ నుంచి పెట్టమంటే వాళ్ళకి. యాక్చువల్లీ నేను ఏమనుకున్నానంటే 1K ఫేస్ క్యామ్ వీడియో పెడదామా అనేది అనుకున్నా, బట్ 1K ఐ మీన్ 1K స్పెషల్ వీడియో కానీ ఫేస్ క్యామ్ వీడియో పెడదాం అనుకున్నా. బట్ ఇప్పుడు యూట్యూబ్ గైడ్ లైన్స్ ప్రకారం మనం ఫేస్ క్యామ్ పెట్టి వీడియోలు చేస్తే మన గుమ్ని మానిటైజేషన్ వాళ్ళకి ఇస్తారంట, ఐ మీన్ డబ్బుని ఇస్తారు. బట్ పెడితే మనం ఇంకా వాచ్ వస్తుంది అంట, ఎందుకంటే వీడియోలు చేసి మనమే లైవ్ ప్రూఫ్ ఉంటుంది కదా అదే, అలా అన్నమాట. ఫైవ్ మినిట్స్ మోర్ ఎంత అవుతుందో అంతే. ఈ వీడియో కొంచెం లైట్ క్లిక్ అయినట్టు అనిపించింది నాకే. వాట్స్ న్యూ స్టూడియో న్యూ సబ్స్క్రైబర్స్ రిపోర్ట్ క్రియేటివ్ అప్డేట్స్ పే
పెంచండి అన్న గమ్ముని. మీరు మరీ ఎలా ఉంటే కష్టమన్న, అసలు చాలా కష్టమన్న అసలు ఎలా అయితే. బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ తీసుకున్నాం ఇంకా ఇది వైట్ సబ్స్క్రైబర్ రాలేదన్న లిటరల్లీ చాలా బాధగా ఉంటుంది. బట్ స్టిల్ నాకు గేమ్ అయితే వచ్చింది. ఓకే చూడండి, ఇంకా అభ్యాసనప్పుడు స్ట్రీమ్ అయితే ఇంకో 3 మినిట్స్ నుంచి చెప్పుదాం. 2.5 అవర్స్ అయితే ఇప్పుడు కరెక్ట్గా వీడియో ఎక్కడ ఎడిట్ చేస్తాను, నేను ఏ యాప్ను ఎడిట్ చేయండి. నాకు కంప్యూటర్లో ఇన్బిల్ట్గా ఒక యాప్ ఉంటుంది అప్పుడు వీడియో ఎడిటర్ అని, ఇందులో మ్యాక్సిమం అన్ని ఎడిట్ చేస్తాను నేను బాగా ఎడిట్ చేసిన వీడియోస్ అంతే. లేదు కొంచెం పెద్ద వీడియో ఇందులోనే మ్యాక్సిమం ఒక 10-15 మినిట్స్లో వీడియోలో ఈ యాప్ చేస్తాం. ఏది కొంచెం పెద్ద పెద్ద వీడియో అంటే ఇది ఓపెన్ చేస్తాం, మైక్రోసాఫ్ట్ క్లామ్ బోర్డ్ ప్రో. ఇందులో మనకి ఇంకే ఎడిటింగ్ ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి చేసుకోవచ్చు. ఇంకా స్ట్రీమ్ అయితే ఆపేస్తున్నాం, 2.5 అవర్స్ అయితే అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఇంక ఇవాళ ఏం పెట్టనులే బ్రో లైవ్. మళ్ళీ మీకు లైవ్ వస్తే కనుక లైవ్ పెట్టడం అయితే నేను లైవ్ అయితే ఫ్రీ ఫైర్ పెడతా బ్రో. డైలీ పెట్టడం నాకు అవ్వదు బ్రో, బికాస్ నేను 5 కి జిమ్కి వెళ్ళి, ఐ మీన్ 6 కి జిమ్కి వెళ్ళి 9 వచ్చి సరిపోదు నా టైం డైలీ లైవ్ పెట్టాలంటే. మీకు నాకు తెలిసి నెక్స్ట్ వీక్లో వెన్స్డేప్లో GTA 5 వీడియో వస్తుంది, దాన్ని చూడండి. మళ్ళీ సాటర్డే సండే 2 రోజులు నాన్ స్టాప్గా 5 అవర్స్ లైవ్ పెట్టుకుందాం. ఇప్పుడు గివ్ అవే ఇస్తా, నేను ఇచ్చినా సరే తీసుకోవడానికి ఎవరు ఉండాలి కాబట్టి ఎవరు లేరు తీసుకోవడానికి, ఎవరు ఇచ్చినా సరే. మీరు వచ్చారు ఒక 5 రోజులు వచ్చారు చూసారు వెళ్ళిపోయారు, బట్ స్టిల్ ఓకే. బాయ్ గైస్, ఉంటా మరి. See you. Bye bye. Bye.